గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకు ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు లేదు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయితే చాలు, అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందరికీ హాల్ టికెట్స్ అనేది సెండ్ చేయరు, కొద్ది మందికి మాత్రమే హాల్ టికెట్స్ సెండ్ చేస్తారు. ఎవరికి సెండ్ చేస్తారనే విషయాలు కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుంటూ, అదేవిధంగా ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఎక్కడ రాయాల్సి ఉంటుంది, ప్రతి వివరం కూడా మనం తెలుసుకుంటూ వెళ్దాం. వీడియో క్లియర్గా ఎండ్ వరకు చూడండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి. ఇంకా కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి కానీ ఎలా అప్లై చేయాలని చెప్తాను అదేవిధంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 3 రకాల పోస్టులు ఉన్నాయి. మొట్టమొదటి ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలు, ఇందులో 3 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, ఓబీసీకి 1 వేకెన్సీ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎటువంటి వేకెన్సీ లేవు. వీళ్ళు అన్రిజర్వ్డ్ కింద ఉన్నటువంటి పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైర్మెన్ ఉద్యోగాలు చూసుకుంటే ఇందులో 9 వేకెన్సీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 5 ఉన్నాయి, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2 వేకెన్సీలు ఉన్నాయి. సో టోటల్గా మనకు 9 వేకెన్సీలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రియల్ మజ్దూర్ ఉద్యోగాలు చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం 4 వేకెన్సీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 2, ఎస్టీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, టోటల్గా 4 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీకి వేకెన్సీ లేవు, వీళ్ళు అన్రిజర్వ్డ్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇక సాలరీస్ వివరాలకు వచ్చేంత మనకు ఫైర్ ఇంజన్ డ్రైవర్కి 21,700 ఉంటుంది, ఫైర్మెన్కి 19,900, ఇండస్ట్రియల్ మజ్దూర్కి 18,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ చివరి 2 పోస్టులు అంటే ఫైర్మెన్, ఇండస్ట్రియల్ మజ్దూర్లో ఫైర్మెన్ చూసుకున్నట్టే మనకు ఒకటి ఎక్స్ సర్వీస్మెన్కి, ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. 2 పోస్టులు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ మజ్దూర్ ఉద్యోగంలో ఒక పోస్ట్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. సో పిహెచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టు మనకి ఇక్కడ దీని యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.indianarmy.nic.in, అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింకు, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ కూడా రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే 898 ATBNASA, పిన్కోడ్ నెంబర్ 905898, C/O56 AP102, ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావచ్చు, అర్హతలు ఏమేమి ఉండాలని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, హెవీ వెహికల్ నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, హైట్ చూసుకుంటే 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఒకవేళ షెడ్యూల్ ట్రైబ్స్ అయినట్లయితే 2.5 సెంటీమీటర్స్ అనేది కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది, చెస్ట్ చూసుకుంటే 81.5 సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాండ్ చేయనప్పుడు, ఎక్స్పాండ్ చేస్తే 85 సెంటీమీటర్స్ వరకు ఉండాలి, వెయిట్ అనేది 50 కేజీస్ ఉండాలి. ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏ విధంగా ఉంటుందంటే మనకు 65.5 కేజీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది, మోసుకొని 183 మీటర్లు మోసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వితిన్ 96 సెకండ్స్లో మీరు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ 2.7 సెంటీమీటర్స్ మనకు లాంగ్ జంప్స్ ఉంటాయి మనకు బోత్ ఫీట్తో, ఓకేనా. తర్వాత 3 మీటర్స్ వర్టికల్ రోప్ని క్లైమ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్స్ అండ్ ఫీట్స్ ద్వారా, అంటే పాదాలు చేతుల ద్వారా ఎక్కాల్సి ఉంటుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ మనకు అవసరం లేదు, ఎసెన్షియల్ చదువుకున్నాం. తర్వాత ఫైర్మ్యాన్ చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ట్రైలర్ ఫైర్ పంప్ కావచ్చు, తర్వాత ఫైటింగ్ అప్లయన్స్ అంటే ఈ ఫైరింగ్ సంబంధించినటువంటి ప్రతి పరికరాన్ని ఉపయోగించడం రావాలి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకి. అదేవిధంగా ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి ఈ పోస్టులకు అదేవిధంగా. అండ్ ఇంకో చూసుకుంటే మనకు 165 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారు, 2.5 సెంటీమీటర్స్ కన్సెషన్ ఇచ్చారు దీనికి కూడా, చెస్ట్ కూడా సేమ్ ఇచ్చారు, వైట్ కూడా సేమ్ ఇచ్చారు, ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా సేమ్ ఇచ్చారు. పైన ఏదైతే చెప్పానో దానిలాగానే ఎండ్యూరెన్స్ టెస్ట్ దీనికి కూడా అదేవిధంగా ఉంటుంది. తర్వాత ఇండస్ట్రియల్ మజ్దూర్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, హైట్ కూడా సేమ్ ఇచ్చారు, అదేవిధంగా చెస్ట్ వైట్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మొత్తం కూడా ఓకే. ఎండ్యూరెన్స్ టెస్ట్లో చిన్న మార్పులున్నాయి. ఇక్కడ 1600 మీటర్స్ రన్ ఉంటుంది, 5 మినిట్స్ 20 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, సారీ 5 మినిట్స్ 20 సెకండ్స్ టు 6 మినిట్స్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పుషప్స్, చిన్నప్స్, సిట్అప్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ మనకు అక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ క్లైంబింగ్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం అది ఇవ్వలేదు, ఇండస్ట్రియల్ మజ్దూర్కి వేరే ఇచ్చారు మనకు పుషప్స్, చిన్నప్స్, సిట్అప్స్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్, అదేవిధంగా రిలాక్సేషన్ వివరాలకు వచ్చినంత మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళు అయినట్లయితే 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు, వీరికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయినట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు, అంటే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించిన రిలాక్సేషన్ ఈ విధంగా ఇచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ సంబంధించిన రిలాక్సేషన్ కూడా కింది వరకు ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు మీరు జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే జిరాక్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ వేరే అప్లికేబుల్ అంటే రిలాక్సేషన్ మీరు కోరుతున్నట్లయితే లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వీరు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది పంపించాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ఎక్సైజ్మెన్ అయినట్లయితే డిశ్చార్జ్ సర్టిఫికెట్ అదేవిధంగా మనకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఆర్టీఓ చేత ఇచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్సు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ అఫిక్సింగ్ పోస్టల్ స్టాంప్ అనే 25 రూపాయలది మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎన్వలప్ మీద ఇన్కంప్లీట్ ఇనెలిజిబుల్ అప్లికేషన్స్ వాళ్ళు తీసుకోవడం లేదు మేము తీసుకోమని ఇవ్వడం జరిగింది క్లియర్గా ఇక్కడ ప్లేస్ ఆఫ్ ప్రాక్టికల్ ఫిజికల్ రిటన్ టెస్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకి ఇప్పుడు ఇవ్వలేదు మీకు సపరేట్గా ఇండికేట్ చేయడం జరుగుతుంది ఎవరికైతే హాల్ టికెట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఇండికేట్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క వేకెన్సీకి 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది చాలామంది అప్లై చేస్తారు ఓకేనా అందరినీ సెలెక్ట్ చేయరు 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అందుకే కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని చెప్పాను అండ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది 2 అవర్స్ టైం లిమిట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకు 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మనకి ఇక్కడ 4 టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ టోటల్గా 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్ మార్క్ కూడా 0.25 అనేది ఉంటుంది సో ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే డ్రైవింగ్ వాళ్లకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రొబేషన్ పీరియడ్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ సెలెక్షన్ అయిన తర్వాత 2 ఇయర్స్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రొబేషన్ పీరియడ్ అని చెప్తాం మనం సో ప్రొబేషన్ పీరియడ్లో కూడా మీకు కొంత శాలరీనే పే చేయడం జరుగుతుంది తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు ట్రావెల్ అలవెన్స్ కానీ డీ అలవెన్స్ కానీ మీకు మేము ఇవ్వము 2 to 5 డేస్ లేదా ఎక్కువ రోజులు మీరు ఉండాల్సి ఉంటుంది ఏదైతే ఎగ్జామ్ కావచ్చు లేకపోతే ప్రాక్టికల్ టెస్ట్ కావచ్చు వేరే టెస్ట్ కావచ్చు ఇంటర్వ్యూ టైంలో కూడా మీరు ఉండాల్సి ఉంటుంది కాబట్టి మేము మాత్రం ఎటువంటి అలవెన్స్ మేము కల్పించము అని ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్ విల్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్ ఫర్ లాడ్జింగ్ ఆర్ బోర్డింగ్ అని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్లేస్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది పోస్టింగ్ అనేది సో నేను స్టార్టింగ్లో ఒక అడ్రస్ చెప్పాను ఇక్కడ కూడా మనకు అడ్రస్ క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ థిక్గా ఇచ్చారు చూడండి సో అడ్రస్ కనే సెండ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి నేమ్ రాసేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఆ పోస్ట్ పేరు రాసి అదేవిధంగా మీ పేరు మీ ఫాదర్స్ పేరు మీ నాన్నగారి పేరు రాసి మీరు పంపించాల్సి ఉంటుంది వితిన్ 30 డేస్ లేపు పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఇక్కడ 2 అని చూడండి మనకు కనిపిస్తుంది 2 అని సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దానికి మీరు పంపించాల్సి ఉంటుంది 3 కాపీస్ ఫోటో కాపీస్ అనేది అటాచ్ ఏమంటాం అంటించాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక ఫోటో సో మనకి ఇందులో ఒక ఫోటో చూపిస్తాను అప్లికేషన్కి ఒక ఫోటో అదేవిధంగా అక్నాలెజ్మెంట్కి ఒక ఫోటో మనకి ఫోటో అని మనకు క్లియర్గా ఇస్తారు ఇక్కడ వాటికి అటాచ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్క్రోల్ అవ్వట్లేదు ఒకసారి అందుకే టైం పడుతుంది సో ఇక్కడ ఒక ఫోటో అరే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది సో నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అందుకే లేట్ అవుతుంది కాస్త ఊపికి పట్టండి చూపిస్తాను ఇది అయిపోగానే మిగతా డీటెయిల్స్ చెప్పి వీడియో క్లోజ్ చేస్తాను ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి సో అట్లీస్ట్ మీ దగ్గర 3 ఫోటోస్ ఉండాలండి సో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లో మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఫిల్ చేసి అండ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే మనకు బ్లూ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే ఫిల్ చేయాలని ఇచ్చారు మనకు మీరే ఫిల్ చేయాలని ఇచ్చారు రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏంటంటే మనకి ఇక్కడ 2 పోస్టులకు అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది ఓకేనా 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే మీరు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది ఫిజికల్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది మీకు రిటన్ టెస్ట్ ద్వారానే మెరిట్ తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అదేవిధంగా ఒకసారి మీరు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను హిందీ ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అనేది హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇది మొత్తం క్లియర్గా ఒకసారి చదువుకొని మళ్ళీ అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.